केसीपी सिमेंट मी కలలను దృఢంగా నిర్మించండి. ఫస్ట్ టైం వచ్చారు ఉష గారు కూడా. యాక్చువల్ గా తను కూడా పర్సూ చేసి ఉండొచ్చు. మరి అలా ఒక స్టేట్మెంట్ అలా ఇచ్చేసి వెళ్ళిపోయారు. అదే బాధ అనిపిస్తుంది. యాక్చువల్ గా నాకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంటే నేను కూడా వచ్చి ఆ రోజు తనతో డిస్కస్ చేసి ఉంటాను. ఎందుకంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనుకున్నా లేదా ఇలా ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు చేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ మన స్టేట్లో మీ అందరూ చూస్తున్నారు మనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంది, మనం చేసే సర్వీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమం ఎంత ఉందో తెలుస్తుంది మీ అందరికీ కూడా. ప్రతి పైసా కూడా ట్రాన్స్పరెంట్గా పేదవాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. సో ముందు పేదవాడు బాగుండాలి అన్న ఆలోచనతో తాను పాదయాత్రలో చూసిన కష్టాలని దూరం చేయాలన్న దాని మీద ఫస్ట్ స్టాండ్ అయ్యారు కాబట్టి ఫస్ట్ డే తాను ముఖ్యమంత్రిగా సంతకం చేసిన రోజు నుంచి అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దాంతోపాటు మిగతా రంగాల్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు ముందడుగేస్తాం. దీంట్లో మనం ఫండింగ్ ఎక్కువ చోట్ల పెట్టలేని చోట్ల ఈ స్పోర్ట్స్ కానీ లేదా మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ అలాగే టూరిజంలో పీపీపీ మోడల్ గైడ్ లైన్స్ తీసుకొస్తున్నాం. సో ఇంకా 1 వీక్ 10 డేస్లో అది కూడా ఫినిష్ అవుతుంది. అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పెట్టుబడులతో డెవలప్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరితో మాట్లాడి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో మీరు కోరుకున్నవన్నీ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా చూస్తారు. అండ్ అందరూ కూడా మన స్టేట్కి వచ్చి ట్రైన్ అయ్యే విధంగా వాటిని రూపొందిస్తాం. ఎవరు చెప్పారు? ఆ ప్రమాదాలని హైలైట్ చేసి వాటిని ఆపేలాగా చేసింది మీరే. ఎందుకంటే మనం ఏదైతే పర్యాటకుల భద్రత మీద సీరియస్గా దృష్టి సారించి దానికి తగ్గట్టుగా బోటింగ్ మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ గత ప్రభుత్వంలో మీరు చూస్తుంటారు పర్మిషన్ లేని బోటు వల్లే ఇబ్బంది జరిగింది. సో అలాంటి వాళ్ళు దూరి ఉన్న సిస్టాన్ని పాడు చేయటం వల్ల ఇది వస్తుంది. కానీ ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత బోటింగ్ అన్ని చోట్ల కూడా సేఫ్టీ మెజర్తో చేసే వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా మనం ఆపట్లేదు. ఇప్పుడు మళ్ళీ 50 ప్లేసెస్కి అడిషనల్గా వాళ్ళకి పర్మిషన్స్ కూడా ఇచ్చాం. సో ఈ అంటే సమ్మర్ వస్తుంది కాబట్టి సో వాళ్ళందరూ ఇంకా రెడీ చేసుకుంటారు. ఈ 10-15 డేస్లో అవి కూడా స్టార్ట్ అవుతాయి. మీరు వెళ్తే కదా సార్ తెలుస్తుంది ఎంతమంది చేస్తున్నారు. చూసేదానికి మీరు వెళ్ళాలి. తిరుపతిలో జరుగుతుంది, విజయవాడలో జరుగుతున్నాయి, రెగ్యులర్గా జరుగుతున్నాయి. మీకు కావాలంటే ఎవ్రీడే టైం టేబుల్ ఇమ్మని చెప్తాం మా కల్చరల్ సిఇఓ గారు మల్లికార్జున్ గారిని. అదేంటి వాటర్ లేకుండా ఎలా ఉంటుందా బాబు? లేదని చెప్తున్నారు ఏంటి? వాటర్ ఫెసిలిటీ లేకుండా టూరిజం స్పాటే ఉండదు. వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా వాటర్ అందిస్తాం. ఇప్పుడు ఆయన మీరు తీసుకెళ్ళి చూపించండి సార్. ఇప్పుడే తీసుకువెళ్తారు మిమ్మల్ని. కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి.